బతుకున్నంత వరకు తనని వేధించి హింసించి చనిపోయిన తర్వాత దండవేయడానికి వెళ్ళి అక్కడ కూడా తెలంగాణ రాజకీయాల కోసం తెలంగాణలో పార్టీ లబ్ధి పొందే విధంగా ఆ శవం పక్కనే రాజకీయాలు చేస్తాడు. లాల్చాన్ బాషా గారు తనను అంతే, ఇప్పుడు కోడళ్ళ వంతు. ఇలాగ ఎంతో మందిని బలి తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తను బతుకున్నంత వరకు వాళ్ళు హింసిస్తాడు, చనిపోయినాక శవయాత్ర చేయాలని అన్నాడు. కోడెల శివ ప్రసాదరావు గారు 3 నెలల నుంచి ఒక్కరోజన్న ఆయన పరామర్శించడానికి ఆయన వెళ్ళాడా? ఏ రోజైనా తను ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏందే నేను అడిగాడా? అడగపోవడం కాకుండా తనను అవమానించే రీతిలో సతనపల్లిలో కానీ నరసరావుపేటలో కానీ ఇంకొక గ్రూప్ను ఎన్కరేజ్ చేస్తూ వాళ్ళకు అపాయింట్మెంట్ ఇస్తూ పార్టీ కార్యక్రమాలు మీరు చేపట్టండి అని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడంతో మానసికంగా కుంగిపోయారు కోడెల గారు. ఒక పక్కన డైరెక్ట్గా కొడుకు బాధ్యుడు అనేటువంటిది సన్, ఆయన సన్ బాధ్యుడు అయితే, ఇంకొక వైపున ఇండైరెక్ట్గా మూన్ అనేటువంటి చంద్రబాబు నాయుడు కారకుడు. ఇలాగా తనని వేధించి వేధించి వీళ్ళు పార్టీలో మానసిక శోభకు గురి చేసి చంపినటువంటి వ్యక్తులు వీళ్ళు. 10-15 రోజుల క్రితం తన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యత్నం చేసుకున్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇదే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూతవేటు దూరంలో ఒక మీటింగ్కి వెళ్ళాడు. ఆ పక్కనే ఉన్న హాస్పిటల్లో ఉన్నటువంటి కోడల గారిని పరామర్శించకపోవటం తను మరింతగా కుంగదీశాను. ఇవన్నీ మర్చిపోయి ఈరోజు ఏవేవో రాజకీయాలు మాట్లాడుతున్నాడు. ఇదే అంశము చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో కూడా కోడల గారిని దూషించినటువంటి వీడియోస్ గురించి కూడా మేము వెతుకుతున్నాం, వస్తాయి. ఇదే అంశం పైన వర్ల రామయ్య గారు టీవీ 9 ఏం మాట్లాడారో మీరే వినండి. అధినాయకుడు మన పార్టీ అధ్యక్షులకి ఇబ్బంది చేసే పనులు మనం చేయకూడదు. ఈజ్ సీనియర్ లీడర్, అన్ని తెలిసిన వ్యక్తి, గతంలో ఎన్నో బాధ్యత గల పదవులు అలంకరించిన వ్యక్తి. మరి గతంలో ఎప్పుడు ఇలా వ్యవహరించిన తీరు లేదు. ఈ రోజు మాత్రం వ్యక్తిగతంగా నన్ను మీరు అడుగుతున్నారు కనుక చెప్పాలంటే ఆయన సామాన్లు తీసుకెళ్లకుండా ఉంటే బాగుండేది, అవి ఉపయోగించుకోకుండా ఉంటే బాగుండేది. ఒకవేళ ఉన్నా కూడా ఆయన టర్మ్ అయిపోయినా వెరీ నెక్స్ట్ డే అవి వెనక్కి పంపించేసి ఉంటే బాగుంటుంది. ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే పార్టీ ఇమేజ్ మసకబారుతూ ఉంటుంది. ఇటువంటి చేయటం వల్ల అధ్యక్షుల వారికి ఇబ్బంది వస్తుంటుంది. ఇటువంటి వల్ల సమాధానం చెప్పడానికి కానీ దేని కానీ అసలే మనం అధికారం పోయి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం, పార్టీ ఇబ్బందుల్లో ఉంది, అధినేతకి కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. దానికి తోడు మనము భారం కాకూడదు, మనము ఆ ఇబ్బందులు ఇంకా మనం యాడ్ చేయకూడదు. ఇవన్నీ కూడా ఎందుకు కోడెల గారు, నాకు గౌరవం ఆయన అంటే అత్యంత గౌరవం. కోడెల గారి ఈ రకంగా వ్యవహరించకుండా ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. సామాగ్రి పెరగడం పట్ల అసెంబ్లీలో మిస్ అయ్యేట్టు దీని మీద చోరీ కేసు నమోదు చేయాలని చెప్పేసి అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు పార్టీ తరఫున ఎటువంటి మీ రెస్పాండ్? ఇటువంటి చాలా చేయడానికి ఇప్పుడు చోరీ కేసు చేయకూడదనేమి లేదు, మిస్అప్రోప్రియేషన్ కేసు చేయకూడదనే లేదు. వెండి కూడా చేస్తారు ఇప్పుడు, ఎందుకంటే మన దగ్గర కొంచెం తప్పు కనిపించినప్పుడు వాళ్ళు తెచ్చిపోతారు. ఎక్కడ దొరుకుతారా, ఎందుకంటే ఎక్కడ దొరకట్లేదు. ప్రభుత్వం కెలికి కెలికి వెతకండి కూడా ఎక్కడ దొరకటం లేదు. ఇటువంటివి దొరికినప్పుడు కూడా లడకన మంచి లడ్డు దొరికినట్టు దొరికిందిరా అనుకుంటూ ఉంటారు. ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక లెటర్ ఇది ఆయన వరరామయ్య గారు పార్టీలో జరిగినటువంటి చర్చ తర్వాత బయటకు వచ్చి TV9 ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాటలు. స్వయాన పార్టీ సభ్యులు వాళ్లే చెప్పారు చోరీ చేయకుంటే బాగుండేది, ఫర్నిచర్ దొంగలించుకుంటే బాగుండేది అని చెప్పి. అంశంపైన మేము మాట్లాడట్లేదు. పదే పదే మీరు శవం పక్కన చేస్తున్నటువంటి రాజకీయాల వలన ఈరోజు పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్న వలన ఈరోజు మేము బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పరచారు. ఈరోజు స్వయంగా మీ పార్టీ సభ్యులే చెప్తున్నారు ఇవన్నీ కూడా ఇట్లా చేసింది కూడదు అనేటువంటి. వల్లరామయ్య గారు అయితేనేమి, గొరంట బుచ్చయ్య చౌదరి గారు అయితేనేమి, వీళ్ళందరూ చెప్పినటువంటి మాటలు ఇవి. తన మానసిక వేదన అనుభవించే టైంలో మీరు కనీసం పార్టీ తరఫున పరామర్శించకపోకపోగా అక్కడ గ్రూపులు రెచ్చగొట్టడం వలన ఆ మానసిక వేదనతో తను చనిపోయినటువంటి మాట ఈరోజు నష్టం అందరికీ తెలుసు.
దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిందలేసేటువంటి మీ సంస్కారం ఏ పార్టీదో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈరోజు తప్పుడు కేసులు బనాయించారు, 17 కేసులు పెట్టారు అని అంటున్నారు. ఎందుకు పెడతారండి 17 కేసులు? ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? అక్కడ ఏ రకంగా అయితే రైల్వే కాంట్రాక్టర్ అనేటువంటి వ్యక్తి ఏ రకంగా నష్టపోయాడో, ఏ రకంగా తోపుడు బండ్ల వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో వాళ్ళు స్వయంగా బయటకు వచ్చి కేసులు పెడితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలా? తను అంటున్నాడు మళ్ళీ ఈ ఫర్నిచర్ గురించి తప్పు అని చెప్పి స్వయాన పార్టీ సభ్యులు వాళ్ళు అంగీకరించడమే కాకుండా ఇప్పుడు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పలాన డేట్లో లెటర్ రాశాడు, చిలక పలుకులు పలుకుతున్నాడు. నిజంగా ఆ విషయం అన్ని కూడా మనం కొద్ది లోపలికి వెళ్తే, ఫర్నిచర్ దొరికిన తర్వాత, ఏదైతే కోడల గారి కుమారుడు షోరూంలో దొరికిన తర్వాత, వాళ్ళ డ్యూటీ చేసే టైంలో పాత డేట్ వేసి అప్పటికప్పుడు లెటర్ పంపించినటువంటి మాట వాస్తవం కాదా లేదా అన్నటువంటిది ఒకసారి ఎన్క్వైరీలో తేల్చుకోండి. మీరు కోడల గారు మరణం తర్వాత కనీసం బాధ అన్నటువంటి వ్యక్తం చేయకుండా, చనిపోయినాడా లేదా అన్నటువంటి తెలుసుకోకుండా వెంటనే రాజకీయాలు మొదలుపెట్టేసేశారు. ఒక టైంలో ఏమో తాడుతో బట్టలు ఆరేసుకుని తాడుతో తను ఊరేసుకొని చనిపోయాడు అంటాడు, మరి ఈయనేమో పదే పదే లుంగీకి, ఆయన కట్టుకున్న లుంగీకి ఊరేసుకుని ఈయన అంటాడు. ఒక టీవీలో ఏమో వెంటనే గుండెపోటుతో చనిపోయినాడని ప్రసారం చేస్తాయి, మళ్ళీ అదే ఛానల్ వెంటనే మందులు వికటించి చనిపోయినని ప్రచారం చేస్తాయి, మరొకసారి ఎల్లో మీడియా ఇది మళ్ళీ రాజకీయంగా వేధింపుల కారణంగా ఊరేసుకున్నాడటువంటి వాళ్ళే ప్రచారం చేస్తారు. ఎందుకు ఇంత దిగజారాలి మీరు? ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తికి గౌరవం ఎక్కడ, అది కూడా దక్కకుండా చేయాలన్నటువంటి మీ భావనలా కనిపిస్తోంది. ఇక్కడ ఈరోజు వాళ్ళు స్వయంగా ప్రజలు వచ్చి వాళ్ళు కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంటుందండి? తను మాట్లాడుతూ తన పైన కూడా 26 రాజశేఖర గారు కేసులు పెట్టారట. నీ కేసులన్నీ నేను బయటపడిపోయా. ఎక్కడ బయటపడ్డావు? అన్ని స్టేలు తెచ్చుకున్నావు. నువ్వు స్టేలు వెకేట్ చేయించుకో. వేధింపులు, రాజకీయ హత్యలు ఎప్పుడు ఎలా చేశావు నీ హాయంలో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏ రకంగా పత్తికొండలో చెరుకుపాటి నారాయణ రెడ్డి గారిని ఏ రకంగా దారుణంగా చంపారో, ఏ రకంగా బాంబులు పెట్టి తను నరికి హత్య చేసి తర్వాత ఆ ముద్ద అయినటువంటి వ్యక్తిని కనపడకుండా ఏ రకంగా దాపెట్టారో ఫ్యాక్షన్ వచ్చినటువంటి వెళ్ళి మీరు. అనంతపురం జిల్లాలో వందలాది హత్యలు, ఎంఆర్ ఆఫీస్కి రండి మీతో మాట్లాడాలని పిలిచి ఒక ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని అనుకుంటాను నరికి ఎంఆర్ఓ ఆఫీసులో చంపినటువంటి స్టేచర్ మీది, పోలీస్ స్టేషన్లలో చంపినటువంటి నేచర్ మీది. అవినీతికి విపరీతంగా మీరు అండగా నిలబడి పోలీస్ వ్యవస్థను మీ సొంత జోబు సంస్థగా వాడుకొని వ్యవస్థను నిర్వీర్యం చేసింది మీరు. ఈరోజు మా గురించి మాట్లాడతారా? ఈ 3 నెలలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తను పోలీస్ అధికారులకు నిష్పక్షపాతంగా వివరించండి అని చెప్పి ఎస్పీలు కలెక్టర్లు కాన్ఫరెన్స్లో చెప్పాడే, మర్చిపోయారా? ఆ రోజే నువ్వు ఈ మాట చెప్పిండంటే నీ హాయంలో ఇవన్నీ జరిగినట్టు కావు. నువ్వు వైసీపీ వాళ్ళను హింసించండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం తప్పు చేసినా చూసి చూడనట్టు వివరించండి అని చెప్పి నువ్వు మాట్లాడినట్టు మాటలు మర్చిపోదాం అనుకున్నావా? నువ్వు వ్యవస్థను నాశనం చేశావు, ఎన్నో హత్యలు చేశావు, ఫ్యాక్షన్ ఎన్కరేజ్ చేశావు. 1983కు ముందు ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రశాంతంగా ఉండేది. 1983 తర్వాత నీలాంటి రాజకీయ నాయకులు రావటం వలన రాయలసీమలో కానీ పల్నాడులో కానీ ఎక్కడ చూసినా ఫ్యాక్షన్ సృష్టించిన వ్యక్తులు మీరు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒక పక్క నక్సలైట్స్ను పూర్తిగా అణిచివేసే కార్యక్రమమే చేపట్టడమే కాకుండా ఫ్యాక్షన్ రూపమాపినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మీ పాలనకు ఆయన పాలనకు తేడా ఉందో లేదో ఒకసారి గమనించండి. ఎన్ని రాజకీయ హత్యలు చేశారు మీరు? ఫర్నిచర్ అది 100,000 రూపాయలు 200,000లో కదా, దాని గురించి ఎందుకు రాద్దాంతమని మాట్లాడతావా నువ్వు? నాకు తెలిసిన సమాచారం మేరకు అది 1.5 కోటి పైగా ఉంది అనేటువంటిది నాకు వచ్చిన సమాచారం. ఒకటే వస్తువు అందులో 70 లక్షలు పైగా ఉంది అనేటువంటిది ఒక వస్తువు, ఒక టేబుల్ ఉందన్నటువంటిది నా సమాచారం. అది 100,000 రూపాయల 5,000 10,000 అన్నది కాదు. తప్పును తప్పుగా ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? మరి ఆయన బతుకున్నప్పుడు ఎందుకు ఈ మాటలన్నీ మాట్లాడలేకపోయావు? చనిపోయాక శవరాజకీయాలు చేస్తావా, శవయాత్రలు చేస్తావా? దీని నైజం ప్రజలను రెచ్చగొట్టాలి, శాంతి భద్రత విఘాతం కలిగించాలంటే నీ ప్రయత్నం దుర్మార్గం. నారాయణ రెడ్డి గారు చనిపోయినప్పుడు కానీ, అనంతపురం వందలాది మంది హత్య కావడంప్పుడు కానీ ఎందుకు నీ నోరు మెదపలేదు? నువ్వు ఆ ముద్దాయిల్ని ఇంట్లో పెట్టి దాచిపెట్టుకున్నావు. స్వయాన రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారిని చంపినట్టు వ్యక్తులు నీ ఇంట్లో దాచుకున్నావా లేదా ఒకసారి చెప్పు. నువ్వు ఈరోజు వ్యవస్థల గురించి, పోలీస్ సిస్టమ్ గురించి, ఇంకొక దాని గురించి మాట్లాడుతూ పోతున్నావు. ఈయనంట మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కనీసం ఆ కోడెల గారు సంబంధించిన అంశాలు మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇతని కంటే గవర్నమెంట్ ఫర్నిచర్ వాడుకోవడం అంటే తెలియదట. ఆయన భార్య నా భార్య అంగీకరించదన్నటువంటి మాటలు తను మాట్లాడాడు. అయ్యా నీకు కుర్జీలు బలాలు సరిపోవు,
కొంతమంది కుర్చీలు బల్లలు తీసుకుంటారు. నీలాంటోడు ఏం చేస్తారు తెలుసా, మా నీకున్నటువంటి గెస్ట్ హౌస్ మాదాపూర్ లేదుందో దానికి 10 కోట్లు కేటాయించుకుంటావు. తెలంగాణలో నువ్వు 100 కోట్లతో కట్టుకున్న ఇంటి నిర్మాణం జరుగుతుంది అని చెప్పి హయత్ వాడికి 40-50 కోట్లు పే ఆడ తెలంగాణలో నువ్వు ఉండకపోయినా కూడా ఆడ గెస్ట్ హౌసుల కోసం 30-40 రిపేర్ల కోసం పెడతావు. ఇక్కడ విజయవాడలో ప్రభుత్వ ప్రైవేటు భవనానికి అధికార భవనం అని చెప్పి ఇల్లీగల్ గా నిబంధనలకు ఉల్లంఘించినటువంటి బిల్డింగ్ పైన కోట్లు ఖర్చు పెట్టి అక్కడ నీ ఫెసిలిటీస్ పెట్టుకుంటావు, దానికి జీవో రూపంలో ఇస్తావు. ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు నువ్వు దోచుకున్నటువంటి మాటను మర్చిపోయి ఈరోజు నీతులు మాట్లాడుతావు. వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తివి నువ్వు, అవినీతికి పరాకాష్ఠవు నువ్వు. ఈరోజు కోడల గారు మరణించడం అన్నటువంటిది చాలా మంది మాట్లాడుతున్న మాటలు, పిల్లల వల్ల చనిపోయాడనేటువంటి మాటలు. ఎందుకు నేనే కాదు, ఈరోజు వల్లరామయ్య గారు మళ్ళీ మాట్లాడారు వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ కొడుకు పుత్రుల వల్ల చనిపోయాడని చెప్పి వల్లరామయ్య గారి వాయిస్ మళ్ళీ మీకు వినిపించమంటే వినిపిస్తాను. ఆయన మాట్లాడాడు మళ్ళీ ఈరోజు, అది ఎంతకుముందు మాట్లాడింది కాకుండా. మరి ఎందుకు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? అవినీతిని మీరు ఇష్టం వచ్చి ప్రోత్సహించడం వల్ల వచ్చాయి. అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని రూపుమాపాలి, అవినీతి అన్నటువంటి మాట వినపడకూడదు. మంత్రి దగ్గర నుంచి కార్యకర్త వరకు, కలెక్టర్ దగ్గర నుంచి క్లర్క్ వరకు 1000 రూపాయల ఆరోపణలు వచ్చినా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాను అని చెప్పి మాట్లాడుతున్నాను. కారణం మీరు వ్యవస్థను నిర్వీర్యం చేశారు, ఆ వ్యవస్థను సరిదిద్దుదాం, అవినీతిమయమైనటువంటి రాష్ట్రానికి అవినీతి రహిత రాష్ట్రంగా చేద్దాం అన్నటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు కదులుతున్నారు అన్న అంశం గర్వంగా తెలియజేస్తున్నాను. కోడల శివప్రసాదరావు గారు కనీసం మీరు చెలో ఆత్మకూరని పెట్టుకున్నప్పుడు తను ఫోన్ చేసి నేను వస్తాను అని అంటే రాకుండా అడ్డు తగిలింది ఎవరు? నువ్వు రావద్దు అని చెప్పినటువంటి వ్యక్తివి నువ్వు కాదా? మరి పల్నాడు యాత్ర చేస్తా కోడలను రానియకుండా పార్టీలో నువ్వు అండగా నిలబడకుండా చేసినటువంటి దైనిక స్థితి వల్ల ఆయన మానసికంగా కుంగిపోయాడు. పార్టీ అండగా లేకపోవటం వలన ఆయనకు తప్పులు చేయించింది మీరు. 23 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపించడమే కాకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా దాంట్లో 4 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించి అసెంబ్లీలో మైకులు ఇవ్వద్దు అని చెప్పి ఆయనకు 10 ఆదేశాలు ఇచ్చి ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసినటువంటి వ్యక్తులు మీరు కాదా? ఇవన్నీ చేపించి నీకు నచ్చని వ్యక్తులకు ఈ రకంగా హింసించి చేసుకుంటూ పోతుంటావు. అందులో భాగంగానే ఆయనకు పార్టీలో సముచిత గౌరవం ఇవ్వకుండా ఈరోజు సీనియర్ నాయకుడు పల్నాటి పులి పల్నాటి సింహం అని మాట్లాడుతున్నావే, టికెట్ కూడా ఇవ్వను అని చెప్పి ఆయన గౌరవించావు. నరసరావుపై టికెట్ అడిగితే ఇవ్వలేదు, ఆయన అగౌరవపరిచావు. పార్టీ మీటింగ్లు కూడా పిలవలేదు. మరి ఎందుకు నీకు అంత సీనియర్ నాయకుడు అయినప్పుడు నువ్వు ఎందుకు మంత్రి వరకు నాకు స్థానం కల్పించలేకపోయావు? మరి ఇప్పుడు చనిపోయాడని చెప్పి శవరాజకీయాలు చేస్తున్నావు. ఇది నీ సంస్కారానికి? ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తుంటారు ఎప్పుడెప్పుడు నీ యాక్షన్స్ ఎలాగుంటాయి అని చెప్పి. 49 మంది దాకా నిర్భాగ్యులు పేదవారు ఆడ బోటు ప్రమాదంలో చనిపోతే దానిపైన వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి సమయంలో మా ముఖ్యమంత్రి వారు అక్కడ పర్యటించి హాస్పిటల్కి పోయి ప్రతి ఒక్కరూ నైతిక స్థైర్యం నింపుతూ ఎవరైతే హాస్పిటల్ చికిత్స పొందుతున్నారో వాళ్ళు కూడా మాకు ధైర్యాన్ని నింపిన ముఖ్యమంత్రి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఒక పక్క పదే అక్కడ జరిగినటువంటి ఎందుకో తప్పిదం జరిగింది అని చెప్పి అధికారులతో పదే మాట్లాడుతూ మరొక పక్క కోడల గారు మరణించిన దానిపైన దాన్ని ఫాలో అప్ చేస్తూ దాన్ని సానుభూతి తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తే నువ్వు ఆ పేదవారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ జరిగిన దాన్ని పరామర్శకు వెళ్ళాలి, బాధితులు ఎలా ఉన్నారన్నటువంటి మాట కూడా కనుక్కోకుండా శవయాత్ర ఇక్కడైతే రాజకీయంగా లబ్ధి పొందుతుంది అని చెప్పి ఇక్కడ శవయాత్ర సిద్ధమవుతున్నావు. ఇది నీ నైజం. పదే కోడల గారు ఫ్యాన్ కూరేసుకొని చనిపోయారు, ఫ్యాన్ కూరేసుకొని చనిపోయారు ఎందుకు పదే మాట్లాడుతున్నావో మాకైతే అర్థం కావటం లే. నీ కన్నీ నీకు యాక్షన్ అంటే ఊరికి మీడియాలో మాట్లాడుతావు కానీ కళ్ళల్లో నీకు నీళ్లు రావు. నీ కళ్ళల్లో నీళ్లు తెప్పించడానికి నిన్నటి నుంచి ఎల్లో గ్యాంగ్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో చూస్తే ఆశ్చర్యం వేస్తాం. నీకు ఎందుకంటే ఏ మనిషిపైన ప్రేమ ఉండదు. స్వయాన ఆత్మీయులు చనిపోయినప్పుడు కూడా నువ్వు దాన్ని ఎలా పొలిటికల్గా అడ్వాంటేజ్గా మలుచుకోవాలా అని చెప్పేటువంటి రోబోట్ గుణం నీది. అది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. మళ్ళీ ఈరోజు దీన్ని కొత్తది ఇది మళ్ళా పెట్టావు. మేము ఒకటే స్పష్టంగా చెప్తున్నాం, ఒక కోడల శివప్రసాద్ గారి విషయమే కాదు, ఏ అంశంలో కూడా తప్పు లేకుండా ఎవరిపైన కేసులు బనాయించే ప్రసక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీకరించదు, ఒప్పుకోదు. అలాంటి ఆదేశాలు పోలీసులకు ఎప్పుడు కూడా ఇవ్వదు. నువ్వు మాట్లాడుతున్నావు పదే నన్నపనే రాజకుమారి పైన తప్పుడు కేసు పెట్టారు, చింతంనేని పైన తప్పుడు కేసు పెట్టారు, ఎర్రంనాయుడు అచ్చెన్నాయుడు పైన తప్పుడు కేసు పెడుతున్నారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన తప్పుడు కేసు పెడుతున్నారు. ఎవరండి తప్పుడు కేసు పెట్టేది? స్వయాన నన్నపనే రాజకుమారి గారు ఒక దళితుడు పోలీస్ మహిళని పట్టుకొని దరిద్రులు దళితులు అన్నటువంటి మాట మాట్లాడారా లేదా అన్నది మనం చూసామా లేదా చెప్పండి. ఆ మాట అంటే స్వయాన ఒక పోలీస్ అధికారి కంప్లైంట్ ఇస్తే కేసు పెట్టరా అండి? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నీతులు మాట్లాడుతున్నారు, ఫోర్జరీలలో ఇరుక్కొని ఇతరులను అన్యాయం చేసి దొంగగా భూములు లాక్కున్నటువంటి వ్యక్తిపైన కేసు పెట్టరా అండి?
అచ్చెన్నాయుడు గారు పోలీసుల పైన ఏమాత్రం గౌరవం లేకుండా యూజ్లెస్ ఫెదరల్స్ అని మాట్లాడి దానిపైన కేసులు పెట్టరాండి. చింతంలేని గారు, దళితులు మీ అంతు తేలుస్తాను, ఇసుక కోరలు అక్రమాలు చేస్తాను, నా పైన ఎన్ని కేసులు, రౌడీ షీట్ అయినటువంటి నేను ఇప్పుడు కూడా రౌడిజం చేస్తాను, పార్టీ ఉన్నా లేకపోయినా నా రౌడిజం నా రౌడిజమే అని వ్యవహరిస్తున్నటువంటి మనిషి పైన కేసు పెట్టడం తప్పుడా అండి? ఇటువంటి పైన కేసు పెడితే ఇంకా బాధ అనిపిస్తుందన్నమాట. ఇంకా నయం, కసబ్ పైన అనవసరంగా కేసు పెట్టారు, ఆయన అనవసరంగా హింసించారని మాటలు మాట్లాడుతున్నావు రేపు ఎల్లుండో. ఇలాగ రాజకీయాలు దిగజార్చద్దు. ఒక పెద్ద వ్యక్తులు, ఒక సీనియర్ నాయకులు చనిపోయినప్పుడు దానిపైనే కన్ఫర్మ్ అవుదాము. ఆ మనిషికి గౌరవం దక్కేటట్టుగా బతికినంతకాలం ఎలా బతికినా ఒక టైంలో వాళ్ళు మంచిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆదర్శాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాము. అది కాకుండా ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలుగా మాట్లాడడము నీ యొక్క సిగ్గుచేటుకు నిదర్శనం. ఈరోజు ఆ వ్యక్తి చనిపోయినా కూడా సానుభూతి తెలియజేస్తే ఎందుకు మేము మాట్లాడుతున్నాము అని అంటే నువ్వు మా పైన ఆరోపణ చేస్తున్నావు కాబట్టి ఒక పార్టీ తరఫున వివరించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఈ పద్ధతి మార్చుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు, పద్ధతి మార్చుకోకపోతే నీకు ప్రజలు తీవ్ర గుణపాఠం చెప్తారు, సంస్కారహీనుడు అయిపోతావు. ఇలాగా ప్రతి ఒక్క విషయంలో రాజకీయాలు చేయటం, మళ్ళా బెదిరించటం, నేను గర్హిస్తున్నాను గర్హిస్తున్నాను, ఏం నేను గర్హించేది, తప్పు చేసి సమర్థిస్తావా, ఇదే నేను నైజం, మీ అంత తేలుస్తాను, ఎవరిని వదిలిపెట్టం అంటే పేదవారు ఎవరైతే నష్టపోయారో వాళ్ళని కేసులు పెట్టిన వాళ్ళని బెదిరిస్తావా నువ్వు, ఇదే నీ ధోరణి, అదే కదా నువ్వు ప్రయత్నం చేస్తుండేది, అందరినీ వాళ్ళ అంత తేలుస్తాను వాళ్ళని వాళ్ళ భరతం పడతాను అని మాట్లాడతావు, ఏ రీతి చూపించి మాట్లాడతావు, ఇట్లా కొట్టుకుంటావు అంటే నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు? ఎవరైతే నష్టపోయారో ఎవరైతే హింసించబడ్డారో కేసులు పెట్టిన వాళ్ళను నువ్వు బెదిరించదలుచుకున్నావా? నీ పద్ధతి మార్చుకోకపోతే రాజకీయంగా పతనమైపోతావు. ఎందుకు అనంటే నువ్వు ఒక మెసేజ్ ఇచ్చావు రాష్ట్రానికి, నేను ఏ తప్పు చేసినా చూస్తున్నట్టు వదిలేయండి అన్నటువంటిది, ఒక నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇంట్లో నివాసం ఉంటూ నువ్వు ఇచ్చే మెసేజే దీనికి తారకాను. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది విచ్చలవిడితనం. ఏ రోజైతే ఎమ్మెల్సీలను డబ్బులు పెట్టి కొన్నాలని కొన్ని మళ్ళీ నువ్వు సమర్థించుకున్నావో ఆ రోజు నీ పతనం స్టార్ట్ అయింది, ఆ రోజు నీకు పార్టీలో కంట్రోల్ పోయింది, అవినీతి ఏం చేసినా మా బాబే చేస్తున్నాడు మేమెందుకు చేయకూడదు అన్నట్టు మెసేజ్ వెళ్ళి కింది స్థాయి వరకు అవినీతిని పెంచి పోషించావు. ఏ ముందులే నా మీడియా చూసుకుంటుంది అనేటువంటి భావనలో నువ్వు ఉన్నావు, కానీ ప్రజలు ఆలోచన చేస్తున్నారు, నీ నైజానంతా కూడా చూస్తున్నారు. నీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పేటువంటి రోజు మళ్ళీ వస్తుంది. శవరాజకీయాలు మానుకొని ఆ కుటుంబాన్ని నీకు నిజంగా చిత్తశుద్ధి అనేటువంటిది నీకు ఉంటే ఆ కుటుంబాన్ని ఏదన్నా పరిస్థితిని వాళ్ళ పరిస్థితిని చూసి ఆదుకో, వాళ్ళకి రాజకీయంగా భవిష్యత్తు కల్పించు. ఎందుకంటే నేను నమ్ముకున్నటువంటి ఎన్నో కుటుంబాలు సర్వనాశనం చేసేసావు నువ్వు. లాల్చన్ భాష దగ్గర నుంచి బాలయ్య కుటుంబాలు ఇవన్నీ తలుసుకుంటే కొన్ని వందల లిస్టులు చెప్పచ్చు. అలా వాళ్ళలో వీళ్ళు కొన్ని కాకుండా వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు నువ్వు ఏం కల్పించుకుంటావో వాళ్ళకి అండగా నిలబడి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయని చెప్తూ మరొకసారి కోడెల గారి మృతికి సంతాపం తెలియజేస్తున్నాను. మేము కూడా ఆ విషయంలో సుదీర్ఘంగా, ఎందుకంటే మాకు ఒక ఇన్సిడెంట్ తెలిసిందండి అక్కడి నుంచి. చంద్రబాబు నాయుడు గారు కోడల గారు చనిపోయిన 5-6 గంటల వరకు ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అనంటే కోడల గారు ఏమన్నా లెటర్ రాశాడా అని చెప్పి భయాందోళనకు గురయ్యాడు. భయాందోళనకు గురయ్యి పదే పదే కోడల గారు ఏమైనా లెటర్ రాశారా, కోడల గారు ఏమైనా లెటర్ రాశారా అని చెప్పి అందరి దగ్గర కన్ఫామ్ చేసుకున్నాడు. ఈ విషయం నిరూపిస్తాం మేము. ఎప్పుడైతే ఆ లెటర్ ఏం రాయలేదు అని చెప్పి ఆయన తెలుసుకున్నాడో అప్పుడు ఊపిరి పీల్చుకొని తను మాట్లాడాడు. ఎందుకు అనంటే ఈయన చేసిన మానసిక క్షోభకు ఆయన చనిపోయాడనే అంశం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆ లెటర్ ఎక్కడ రాశాడో అని చెప్పి భయాందోళనకు గురయ్యాడు. ఎందుకు మరి మరణవాంగోలు అనేటువంటిది ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కావట్లేదు. ఆ మరణవాంగోలను తీసుకుని ఏమన్నా వైపాప్ చేశారా, లేకపోతే ఏమి దీనిపైన కుట్రలున్నాయనే దానిపైన సమగ్ర దర్యాప్తు చేయడానికి మేము ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వానికి చెప్పాం. పోలీసులు 100% దానిపైన సమగ్ర దర్యాప్తు చేస్తారు, వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి.